సార్ నమస్కారం సార్. చెప్పండి హరినాథ్ రెడ్డి గారు. సార్ కర్నూలు జిల్లా ఆదరణ హరినాథ్ రెడ్డి సార్ నా పేరు. సార్ పళ్ళు నొప్పి అప్పుడప్పుడు వస్తుంది తగ్గుతుంది సార్. ఇంతకు ముందు ఒకసారి చూపించుకున్నాను సార్ నేను ఒక పన్ను అట్లా ఎక్కువ తీసుకున్నాను సార్, పీకించుకున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ నొప్పి ఎక్కువ ఉంది సార్ నాకు, అది ఎట్లా చేయాలి సార్? మళ్ళా సార్ నొప్పి ఉంది అంటే లోపల జబ్బు ఉందని అర్థంగా ఆలోచన చేయండి. ఎందుకంటే నొప్పి అందరికీ నొప్పి రాదు, అందరికీ ఊరికే పళ్ళు నొప్పి సమస్యలు ఉండే పరిస్థితి కూడా కాదు. కాబట్టి లోపల ఏ సమస్య లేకుండా నొప్పి ఉండదు కాబట్టి డాక్టర్ని వెళ్ళి వెళ్ళి కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అంటే చికిత్స చేయించుకోవాలి. నొప్పి ఉన్న చోట డాక్టర్ గారు ఎక్స్రే తీస్తే లోపల ఎటువంటి జబ్బు ఉందనో ఎటువంటి సమస్య ఉందనో తెలిసిపోతుంది. సో ఆ రకంగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇబ్బంది ఉండదు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి సమస్య అయినా తీర్చగలిగే టెక్నాలజీ ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో ఉందనే చెప్పాలి. మీరు ఆదోని అంటున్నారు కాబట్టి ఆదోనిలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పార్థ రెంటల్ ఉంది, అలాగే కర్నూలులో కూడా గాయత్రి ఎస్టేట్స్ లో పార్థ రెంటల్ హాస్పిటల్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. మరో కాలర్ ఉన్నారు, పద్మజ నరసాపురం నుంచి. పద్మజ గారు హలో చెప్పండి. పద్మజ గారు నమస్తే అండి. డాక్టర్ నమస్తే అమ్మా. సార్ మా పాపకి 20 ఇయర్స్ అండి. తనకి పళ్ళు బాగా ఎత్తుగా ఉంటాయండి, పై పళ్ళు మొత్తం మా తవడ కూడా బాగా ఎత్తుగా ఉంటుంది తనకి. సో ఇదో డాక్టర్కి చూపించాము, ఆయన ముందు అన్నారు పళ్ళు తీయాల్సి ఉంటుందండి, అంటే అంతకన్నా ముందు ఆయన ఏమన్నారంటే క్లిప్ వేస్తే సరిపోతుందండి అన్నారు. అంతకుముందు ఒకసారి నర్సులో చూపిస్తే వాళ్ళు పళ్ళు తీయాల్సి ఉంటుందండి, పైన రెండు కింద రెండు అని చెప్పారు. నాకు ఇష్టం లేక నేను మళ్ళీ విజయవాడలో చూపించాను. ఆయన కూడా అదే అంటే కాదు డాక్టర్, ఇప్పుడే పళ్ళు తీయించడం ఎందుకు, క్లిప్ సెట్ చేయండి అన్నాను. సరే చూద్దామండి అంటే చేశారు. అయితే పళ్ళు పైన రెండు కింద రెండు కూడా ఆయన లోపలికి నెట్టేశారు. ఆయన పైన రెండు పళ్ళని కింద రెండు పళ్ళని లోపలికి నెట్టేసి క్లిప్ వేశారు. కింద కూడా తర్వాత 1 మంత్ 2 మంత్స్ తర్వాత కింద పళ్ళకు కూడా క్లిప్ వేస్తే అవన్నీ వంకర్ టింకర్ వచ్చేసేయండి, మొత్తం సెట్ అంతా అసలు పాడైపోయింది బాగా. ఈ క్లిప్పుల టెక్నాలజీ మీ ఒకప్పుడున్న పరిస్థితులు వేరే, ఇప్పుడున్న పరిస్థితులు వేరేనమ్మా. క్లిప్పుల టెక్నాలజీ ఎంతో ఆధునికత సంతరించింది. మీ పాపకి ఎలా జరిగింది అన్న విషయాన్ని మీరు చెప్పే విధానం ఎలా ఉందో చాలా ఇబ్బందికరంగా చెప్తున్నారు. ఆ పరిస్థితి ఎలా వచ్చిందో మరి నాకు తెలియదు, కానీ బట్ ఏదేమైనా సరే ఎప్పుడైతే పళ్లను వెనక్కు తీసుకెళ్లాల్సిన సందర్భాల్లో పళ్ల మధ్య సందులు ఉండవో, తగినంత స్థలం ఉండదో, అప్పుడు నోట్లో కొన్ని పనికిరాని పళ్ళు ఉంటాయి, నమలడానికి కానీ చూడడానికి కానీ పనికిరాని పళ్ళు ఉంటాయి, వాటిని తీసేసి ఆ ఖాళీ జాగాలోకి ముందు పళ్ళని జరుపుతూ ఉంటారు. అది సహజంగానే అందరికీ చేసే చికిత్సనే, దానివల్ల ఎటువంటి నష్టము ఉండదు, చికిత్స తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, ఒకప్పుడైతే నిజంగా ఆ క్లిప్పుల టెక్నాలజీ ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఏమంటే క్లిప్పులు వేసినంతసేపు బాగున్నాయండి, క్లిప్పులు తీసేస్తే మళ్ళీ ఎత్తుకొచ్చేసినాయండి, క్లిప్పులు తీసేసిన వెంటనే పళ్ళు మళ్ళీ వంకరటింకర అయిపోయినాయండి, పళ్ళు కదిలిపోయినాయని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. 100కు 100% పర్ఫెక్ట్ గా చికిత్స అవ్వగలిగే పరిస్థితి ఆధునిక దంత వైద్యంలో ఉంది, క్లిప్పుల చికిత్సలో ఉంది. ఒకప్పుడు ఉన్న మెటల్ క్లిప్పులు ఇప్పుడు లేవు, పంటి రంగులో ఉన్న క్లిప్పులు ఉన్నాయి. బయటికి కనిపించని విధంగా లోపల నుంచి వేయగలిగిన క్లిప్పులు అందుబాటులోకి వచ్చినాయి. అక్యురేట్ గా 100కు 100% పర్ఫెక్ట్ క్వాలిటీతో చికిత్స కాగలిగినటువంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు నసాపురం వైజాగ్ లో పార్థ రెంటల్ హాస్పిటల్ ఉన్నాయి, రామా టాకీస్ జంక్షన్ లో కానీ, ఎన్ఏడి జంక్షన్ లో కానీ, అట్లా రాజమండ్రిలో కూడా పార్థ రెంటల్ హాస్పిటల్ ఉంది, లేదా విజయవాడ గుంటూరులో కూడా పార్థ రెంటల్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఒకసారి మా స్పెషలిస్ట్ ని కలిసి ఒకసారి ఎగ్జామిన్ చేయించి ఒపీనియన్ తీసుకోండి. డెఫినెట్ గా మీ పాపకు ఆ పలువరసను సరిచేసి అందంగా చేయగలిగిన శక్తి ఆధునిక దంత వైద్యానికి ఉంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాలర్ లక్ష్మణ్ ఉన్నారు మార్టూర్ నుంచి. లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ నమస్తే అండి. నమస్తే చెప్పండి. మామూలుగా పంటి పైన ఎనామిల్ అనేది ఎరగడం వల్ల బాగా సెన్సిటివ్ గా తయారయ్యి పెయిన్ వస్తుంది సార్, దాని గురించి ఎలా డిసిషన్ చేసుకోవచ్చు? కంటి పైన రక్షణ పొర ఏదైతే ఎనామిల్ ఉందో అది అరిగిపోతే పళ్ళు జిల్లుమని లాగుతాయి. చల్లగా వేడిగా తీసుకుంటే పళ్ళు లాగడము అనే సెన్సిటివిటీ అనేది అందరికీ ఉన్న సమస్య. పోయిన ఎనామిల్ ని ఆర్టిఫిషియల్ గా పెట్టగలిగిన టెక్నాలజీ ఆధునిక దంత వైద్యంలో ఉంది. ఎక్కడైతే ఎనామిల్ అరిగిపోయిందో, ఎక్కడైతే పంటి మీద గుంటల్లాగా పడిపోయినాయో అక్కడ మాత్రం ఎనామిల్ రీప్లేస్ చేస్తే ఆ సెన్సిటివిటీ పోతుంది కూడా. కొన్నిసార్లు పన్ను పూర్తిగా అరిగిపోయిన సందర్భాల్లో పంటికి తొడుగు వేసి క్యాప్ చేయడం అంటారు, అవి చేసి
చేసి కూడా బాగా నమిలి తినడానికి, ఈ సెన్సిటివిటీ పోగొట్టుకోవడానికి తగ్గ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏం భయపడకండి. మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలవండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి వేణుమాధవ్. వేణుమాధవ్ గారు చెప్పండి. వేణుమాధవ్ గారు సార్, మా అబ్బాయి 11 ఇయర్స్ అండి. మళ్ళు వంకరటి ఇప్పుడు వాటిని చేయడానికి 11 సంవత్సరాల వయసులో వంకర టింకర్లు పళ్ళు సరి చేసుకోవడానికి సరైన వయసు ఏం చెబుతాను. పాల పళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు ఆల్మోస్ట్ అన్ని నోట్లోకి వచ్చేసే సందర్భం ఇది. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పళ్ళు వంకర టింకరగా పోతున్నప్పుడు చక్కటి క్లిప్ వేసుకుని దగ్గరికి చేసుకుని సరైన వరుసలో పెట్టుకోగలిగితే పిల్లలకు అందమైన చిరునవ్వు వస్తుంది, భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. కాబట్టి ఇదే సరైన వయసు. ఈ టైంలోనే ఈ క్లిప్పుల చికిత్స మొదలు పెట్టుకోండి. విజయవాడ అంటున్నారు కాబట్టి కొత్త వంతెన దగ్గర పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది విజయవాడలో. మీరు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలిసే ఒకసారి ఎగ్జామిన్ చేసి మీ పిల్లడికి సరైన సమస్య ఏమిటి అన్న డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ క్లిప్స్ అనేసరికి అందరికీ ఒక రకమైన భయం, లేకపోతే అది నోట్లో ఆర్డ్గా కనిపిస్తుందేమో అన్న ఫీలింగ్ కూడా ఉంటూ ఉంటుంది కదా. ఒకసారి అలాంటి క్లిప్ వేసుకుంటే ఎన్ని రోజులు దాన్ని అలానే ఉంచాల్సిన అవసరం ఉంది? ఎప్పుడు తీసేయచ్చు మళ్ళీ? సాధారణంగా క్లిప్పులకు అయ్యే సమయం అన్న ఆ సమస్యను బట్టి ఆధారపడుతుంది. కొంతమందికి 2-3 నెలల్లో చికిత్స పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి 10 నెలలు, కొంతమందికి 1 సంవత్సరం వరకు కూడా ఈ క్లిప్పులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు మీరు చెబుతున్నాడు ఒకప్పుడు మెటల్ క్లిప్పులు పెట్టుకుంటే ఆడుగా కనిపిస్తుంది అనేవాళ్ళు, ఇప్పుడు మెటల్ క్లిప్పులు చాలా తక్కువగా వాడుతున్నారు. వంటి రంగులో ఉన్న క్లిప్స్ వాడుకోగలుగుతున్నాం. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్కి వెళ్ళలేనండి, ఈ క్లిప్పులు వేసుకుని కాలేజీకి వెళ్ళడం కష్టమవుతుంది అని అంటారు. కొంతమంది వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఉద్యోగం చేసుకునేవాళ్ళు ఈ క్లిప్పులు పెట్టుకుని వెళ్ళడం కష్టమండి అంటారు. వాళ్లకు బయటికి కనిపించకుండా లోపల నుంచి పంటి వెనక వైపు నుంచి క్లిప్పులు పెట్టుకునే అవకాశం కూడా వచ్చింది. సో ఇంకోటి, ఒకప్పుడు క్లిప్పులు చికిత్స అనగా అమ్మో నొప్పండి బాధ ఇబ్బంది అనేవాళ్ళు, ఈరోజు ఆ సమస్య లేనే లేదు. పంటికి క్లిప్పులు వేసేంత మాత్రం ఎటువంటి నొప్పి బాధ ఉండే అవకాశం లేదు. 100% చిన్న పిల్లలకి ఎలా క్లిప్పులు వేసి పళ్ళను సరిచేయగలి ఉన్నాము, పెద్దవాళ్లకు కూడా అదే విధంగా ఎత్తు పళ్ళను సరిచేయడానికి కానీ వంకర పళ్ళు సరిచేయడానికి కానీ లేదా పళ్ళ మధ్య సందులు సరిచేయడానికి ఈ క్లిప్పులను వాడగలిగే పరిస్థితి ఈరోజు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి అసలు భయాలు లేవు, భయపడాల్సిన అవసరం అంతకు మించి లేదండి. ఓకే, ఇంతకు ముందు కాలర్ అడిగారు ఎనామిల్ కోల్పోయింది అని, కోల్పోయాను అని చెప్పి. ఎందుకు వస్తుంది అసలు ఎనామిల్ పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది యూజువల్ గా ఈ బ్రషింగ్ వల్ల? శరీరంలో ఏ అవయవాన్ని వాడినా వాడకపోయినా పళ్ళను మాత్రం రోజుకు 3-4 సార్లు వాడాలా, 10 సార్లు వాడేవాళ్ళు ఉన్నారు. పళ్ళను రకరకాల పనుల కోసం వాడేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది బాటిల్ ఓపెన్ చేస్తారు, కొంతమంది మూతలు ఓపెన్ చేస్తారు, నోట్లో పెట్టి వైర్లు కొరికేవాళ్ళు కొంతమంది ఉంటారు, నోట్లో పెన్లు పెన్సిల్లు కొరికేవాళ్ళు అలవాట్లు ఉన్నవాళ్ళు ఉంటారు, పళ్ళను ఒక్కపటి తింటూ కంటిన్యూస్గా అబ్యూజ్ చేసేవాళ్ళు ఉంటారు, పాన్ పరాగులు తింటారు, రకరకాల సమస్యలతో పళ్ళు ఇబ్బంది పడతా ఉంటాయి. ఈ రకంగా అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎంతో కొంత వేర్ అండ్ టేర్ ఉంటుంది. పళ్ళు అరిగిపోవడం తరిగిపోవడం అనేది సర్వసాధారణం. సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి వాడుతున్నప్పుడు పళ్ళు అరిగవండి, అరిగిపోతాయి సహజంగానే. కొంతమందికి ఎక్కువగా అరుగుతాయి, కొంతమందికి తక్కువగా అరుగుతాయి. పళ్ళలో పటుత్వాన్ని బట్టి, తయారీలో లోపాలను బట్టి కూడా పళ్ళు ఎక్కువగా అరిగిపోవడం కూడా చాలా మందికి చూస్తాం. ఎన్నో సందర్భాల్లో పంటి పైన ఉన్న ఎనామిల్ పొర అరిగిపోవడం అన్నది చాలా మందికి చూస్తూ ఉంటాం. కాబట్టి సో ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ సెన్సిటివిటీ నుంచి బయటపడడానికి అన్ని హాయిగా నమిలి తినడానికి, అంటే ఆహారం నమిలి తినకపోతే పళ్ళు ఎందుకండి, అందంగా నవ్వలేకపోతే పలువరుస ఎందుకండి, అలాగా పళ్ళని దృఢంగా ఉంచుకుని అన్ని ఆహార పదార్థాలు తినడానికి, అందమైన పలువరుసను పెట్టుకుని ఎదుటి వాళ్ళని ఆకర్షించగలిగే చిరునవ్వు కలిగి ఉండడానికి తప్పనిసరిగా ఈ చికిత్సలు అవసరము అని నా వాదన. ఓకే, నెక్స్ట్ కాలర్ చంద్రమోహన్ కడప నుంచి ఉన్నారు. చంద్రమోహన్ గారు చెప్పండి. నమస్తే చెప్పండి. చెప్పండి. మన బాబుకు పళ్ళు తీసుకున్నారు సార్, ఇప్పుడు పాల పళ్ళు పోలేదు సార్, ఇంకా అది లోపల వంకర టింకర్ వచ్చి తినడానికి ఇబ్బందిగా ఉంది, ప్లస్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ పాల పళ్ళులోకి రక్తం కారుతుంది, ఇబ్బందిగా ఉంది అంటున్నారు సార్. అది మీకు నిన్న మొన్న మేడం గారు చూశాను సార్, ఇది చూసినాక మేడం గారు తగలేదు, అక్కడ మళ్ళా మీ నెంబర్ కాల్ చేస్తే ఇక్కడ వెళ్ళండి అని చెప్పారు సార్. అక్కడికి నేను లేని సమయంలో బాబు పంపించాను. పంపిస్తే వాళ్ళు అది ట్రీట్మెంట్ వచ్చేసి 40,000-50,000 ఒకటి ఉంది అన్నారంట. అది క్లిప్పులు వేయాలి, లోపల క్లిప్పులు వేయాలి అని, అది అంత అవుతుందా సార్ మనకు?
పాలపళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే టైం చాలా క్రూషియల్ టైం. ఎవరికైనా సరే పాలపళ్ళు సరైన టైంలో ఊడకపోతే శాశ్వత దంతాలు వచ్చి ముందో వెనకాలో మొలిచేస్తూ ఉంటాయి. దానితో పాటు చిగురు నుంచి రక్తం వస్తూ ఉంది అంటారు, అంటే చిగుళ్ళకు సంబంధించిన జబ్బులు ఉండే అవకాశం ఉంది. రంధ్రాలు ఏర్పడి తిన్న ఆహారం ఇరుక్కుపోతుంది అంటారు. రకరకాల సమస్యలు చెబుతూ ఉన్నారు. బాబుకు వంకర టింకర పళ్ళు ఉన్నాయి అంటున్నారు, వాటిని సరిచేయడానికి క్లిప్పులు వేయాలా అంటున్నారు. ఇన్ని చికిత్సల మధ్య డాక్టర్ గారు మీకు చికిత్స చెప్పి ఉండొచ్చు, అక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి నేను ఇక్కడ టీవీలో కూర్చొని చెప్పడం కూడా సాధ్యం కాదు. కాబట్టి మీరు కడపలో పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది కాబట్టి జియాన్ కాలేజ్ ఎదురుగా కడపలో పార్థ డెంటల్ ఉంది, అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళతో కూర్చొని చర్చించుకుంటే మీకున్న సమస్యలు ఏమిటి, డాక్టర్ గారితో 1-4 సార్లు కూర్చోండి, డాక్టర్ గారితో అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి అవగాహన పెంచుకోండి, తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్రైట్, పంటి సమస్యలు ఆధునిక టెక్నాలజీకి సంబంధించి చాలా మంచి విషయాలు మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. మరి కొద్దిసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి టీవీ 9.